జరగబోయే శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి శోభాయాత్ర, ఈ రెండు పండుగలు ఉన్నాయి. దీని గురించి మా జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వెంకట రమణన్ ఎస్డిపిఓ గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నా. అలాగే జగిత్యాల పట్టణంలో ఉన్న పీస్ కమిటీ మెంబర్స్, కుల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను స్వాగతం చెప్తా ఉన్నా. అలాగే మీడియా మిత్రులకి, మా పోలీస్ సిబ్బందికి అందరికీ మా జగిత్యాల టౌన్ తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తూ, నేను వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జగిత్యాలలో అన్య మతస్థులు ఉన్నప్పటికీ ఎవరి మతాన్ని వాళ్ళు ప్రే చేసుకుంటూ ఇతరులకి ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా వాళ్ళ వాళ్ళ యొక్క పండుగలు జరుపుకుంటూ ఉంటున్నారు సార్. ఇక్కడ ఇప్పటివరకైతే ఎలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఇక ముందు కూడా కావద్దనే ఉద్దేశంతో మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారం మా గౌరవనీయ డిఎస్పి గారు మీకు ఈ రాబో శ్రీరామనవమి దానికి పెద్దగా మనకు అంటే శోభాయాత్ర అట్లా ఏమీ లేదు. రెండు మనకు రెండు టెంపుల్స్ ఉన్నాయి సార్, ఒకటి రామాలయము దరూర్ క్యాంప్లో, ఇంకోటి రామాలయము విద్యానగర్లో. ఈ దీంట్లో రెండుట్లలోనే రామాలయము దరూర్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒకటి తక్కువ అంటే రెండు ఇంపార్టెంట్, ఒకటి మార్కండ మండలం ఉన్నది అది తక్కువ జరుగుతూ ఉంటుంది, అక్కడ బందోబస్తు చేసుకుంటా ఉన్నాము. కానీ 17th రోజు జరిగే శోభాయాత్ర, హనుమాన్ జయంతి శోభాయాత్ర జరుగుతుంది. ఆ రోజు కొంచెం బందోబస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పటిలాగే ఇంతకుముందు వచ్చిన లాగే వచ్చేసి మీరందరూ శాంతియుతంగా జరుపుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కామన్ పబ్లిక్కి దయచేసి దాంట్లో డీజే స్పెషల్గా సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారము డీజేలు నిషేధించనైనది. అందుకని నేను అందరికీ విజ్ఞప్తి చేసేది దయచేసి డీజేలు వాడకండి. డీజేలు వాడితే మాత్రం మేము చేసేది ఇంతకుముందు కూడా కేసులు పెట్టినాం, అట్లా కేసులు అయితే దయచేసి పోలీస్ వాళ్ళతోటి సహకరించి మీరు మీ యొక్క శోభాయాత్రని శోభాయమానంగా జరుపుకోవాలని మేము ఆశిస్తూ, ఈ రేపటి శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి శోభాయాత్ర మీద ఎవరైనా చిన్న చిన్న సలహాలు ఇచ్చేది ఉంటే దయచేసి మీ నుంచి వచ్చి మాట్లాడవలసిందిగా మా యొక్క మనవి. రాయమల్లి గారు. జయ శ్రీరామ్. గతంలో ఎన్నడూ కూడా శ్రీరామనవమి కానివ్వండి, శోభాయాత్ర కానివ్వండి, ఎన్నడూ కూడా పీస్ కమిటీ ఏర్పాటు ఏం లేదు. అసలు అటువంటి పీస్ కమిటీ ఇప్పుడు ఎందుకు ఏర్పడిందో మాకు అర్థం కావట్లేదు. మా కార్యక్రమాలు ఏం చేసినా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేము. కార్యక్రమం మేము మా యొక్క హిందూ బంధువుల యొక్క ఉన్నది కోసమై వాళ్ళ యొక్క మా యొక్క ధర్మ రక్షణ లోపట్టి మేము జరుపుకుంటున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టలేము, కార్యక్రమాన్ని సజావు చేసుకుంటున్నాము. మా యొక్క దైవభక్తి ప్రకారం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇబ్బంది కలగజేయము. మేము మా పరిధిలో పడితే మా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే అది ఆ యొక్క మా యొక్క పరిదాటి మేము ఈ పనులు చేయము. ఎవరి జోలికి మేము పోము, మా జోలికి ఎవరు వస్తే మేము ఊరుకోవాలనే పద్ధతుల్లో మేము ఎప్పుడైతే చేసుకుంటూ పోతున్న కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో మేము ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టామని చెప్పి చెప్తున్నాను. కార్యక్రమము మేము మా యొక్క భక్తి శక్తులతో చేసుకునే కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాము. మా యొక్క కార్యక్రమంలో మేము చాలా శుభకార్యం జరుపుకుంటాము. దీనికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దాంట్లో ఏమాత్రం లోటు ఉండదు, కానీ ఏదైనా కానీ చేసుకునేది చట్టాలకు లోబడి చేసుకుంటేనే ఆ చిన్న సలహా ఇద్దామనే ఈ చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. సో మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. 17/4/2019 రోజు
శ్రీరామ హనుమాన్ జయంతి సందర్భంగా మేము శోభాయాత్ర నిర్వహించబెట్టినాం. అయితే ఇట్టి శోభాయాత్ర శాంతియుతంగా జరపడానికి మేము నిశ్చయించడం జరిగింది. ఎవరు అవకతాయి పిల్లలు ఏదో కొంత అవకతవకలు చేయడం తప్పించి శాంతియుతంగా చేయడానికే మేము సర్వదా నిశ్చయించుకొని ఉండడం జరిగింది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ధర్మం న్యాయం వీటి విషయంగానే కట్టుబడి ఉంటుంది, కానీ గిచ్చి గిల్లికాయలు పెట్టుకునే తత్వం విశ్వ హిందూ పరిషత్తులో ఎప్పుడూ లేదు సార్. ఎప్పటికీ కూడా మేము శాంతియుతంగానే మా శోభాయాత్ర జరపడానికి మేము నిశ్చయించుకొని ఉండడం జరిగింది. ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఉండనే ఉన్నారు, మీ బందోబస్తు ఉంటుంది, ఎవరు తప్పు చేసినా చట్టాలకు ఎవరు అతీతులు కాదు, కాబట్టి మీరు తప్పకుండా చర్య తీసుకోవచ్చు. మేము కూడా పిల్లలందరికీ మేము చెప్పడం జరుగుతుంది. వారు ఎవరైనా దుందరుగుతున్న పోలీసు అధికారులకు మేము వెళ్ళ వెళ్ళ మీ వెంట మీకు సహాయంగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సార్. కాకపోతే మీరు కొంచెం కొందరు పిల్లల విషయంలో కొంచెం చూసి మాపై కేసులు పెట్టకుండా చూడాల్సిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చేసుకుంటారు. కానీ ఎవరో ఒకరు ఇద్దరు కొంచెం తెలిసి తెలియని వయసు అయితే ఎంత 17, 18, 19 ఇయర్స్ అబ్బాయిలు అట్లా చూస్తూ ఉంటారు. అది కాకుండా దేశం ఏం లేదు, అందరూ సహకరించాలి, మేము మీకు సహకరిస్తాం. హనుమాన్ శోభాయాత్ర శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ముందస్తుగా జగిత్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి పోలీస్ వ్యవస్థపై ఉంది కాబట్టి వాళ్ళు నిర్వహించాలన్నట్టు నేను అనుకుంటా ఉన్నాను. సోదరులారా, స్నేహితులారా, శాంతి భద్రతలు కాపాడేటువంటి వారు పోలీసే కాదు, మరి ఈ భారతదేశ పౌరులపై ఉందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా ఈ పరంపర రానున్నటువంటి రోజుల్లో భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ప్రపంచంలో భారతదేశ శక్తిని చాటి చెప్పే విధంగా మన శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి సందర్భం కోరుతున్నాను. చిన్న విషయం, తగిన పనిష్మెంట్ ఇవ్వాలి సార్ తప్పకుండా. ఈ అందరి ఈ మాటకు అందరూ కూడా ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను. జై శ్రీరామనవమి. 17వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర సందర్భంగా శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ సిఐ గారికి, ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, పోలీస్ ఎస్ఐస్కు, అదేవిధంగా ముస్లిం సోదరులకు, పట్టణ శాంతి కమిటీ సభ్యులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గతంలో రంజాన్ తర్వాత మన వినాయక నిమజ్జనం అప్పుడు శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే, కానీ ఈసారి రెండు పండుగలు కూడా మంచిగా జరగాలంటే మరి ఒకసారి మనలో మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని ఆలోచనతోని పోలీస్ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ జగిత్యాల పట్టణంలో అటు అన్ని రాజకీయ పక్షాలు కానీ అన్ని వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగిత్యాల ఉండేటువంటి ఒక శాంతి కామికులుగా నేను భావిస్తూ ఉన్నా. గతంలో అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ నిర్వహించుకున్నటువంటి సందర్భంలో రేపు జరగబోయేటువంటి మరి రెండు కార్యక్రమాలు కూడా మా వంతుగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పౌరులుగా మా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సహకరించే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మరి పోలీస్ శాఖతో మమేకమవుతూ, అదేవిధంగా రెండు పండుగలను కూడా ప్రజలు కూడా సంతోషంగా జరుపుకునే విధంగా మా వంతుగా మేము సహకరిస్తామని చెప్పి మరి హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆహ్వానించి మరి మీతో ఈ సమయాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పట్టణ పోలీస్ శాఖకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణ వాసులందరూ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 40 సంవత్సరాల నుంచి మనం ఈ పీస్ కమిటీలో కొనసాగుతున్నాం. జగిత్యాల పట్టణంలో కూడా ఇప్పటి వరకు చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మత ఘర్షణలు కానీ జరగలేదు. ఇప్పుడు కూడా జరగద్దు, జరగకూడదు కూడా. ఖచ్చితంగా మనం అందరం ఏ కులం అనేది లేకుండా అందరం కలిసి హిందువులం, ముస్లింలం, సిక్ ఈసాయి అందరం కలిసి ఒకటే భారతీయులం అనే విధంగా మనం ఉంటున్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. మనకు అడ్వాన్స్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రికాషన్ తీసుకున్నటువంటి పోలీస్ శాఖకు కృతజ్ఞతలు. ఖచ్చితంగా లాండ్ ఆర్డర్
బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. కాకపోతే వాళ్ళకేంటంటే మొదలే మనకు హుషారు చేస్తే మన లోపల మనం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండమని దృష్టి కొద్ది చేసినందుకు పోలీస్ శాఖకు కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మనమందరం కూడా కంట్రోలింగ్ ఉండి మన అందరం కలిసికట్టుగా మన జగిత్యాల పట్టణాన్ని రాజకీయ పార్టీలలో అందరం ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా కానీ మనం అందరం జగిత్యాల పట్టణం శ్రేయోభిలాషణం. పీస్ కమిటీ మన ఫిర్కి గై ఇస్లాం వస్తే మై కుచ్ ఆస్కరా చాతా ఫజరాస్తే సబ్సే పహలే దో దిన్ పహలే జో ఎలక్షన్ హువా యహాన్ పర్ పీస్ గుజర్ గయా కోయి బగర్ ఏక్ ఛోడే కా గడబడ్ కే అలావా పూరా ప్రశాంత్ జో యహాన్ పర్ పీస్ గుజరా ఎలక్షన్ మై పోలీస్ వాళ్ళ కో మై ముబారక్ కర్ దేతా హూ. ఔర్ దూసరీ బాత్ హమారే రాయమన్ సాహబ్ ఏక్ బాత్ బోలే మనం వెళ్ళి ఎవరైనా జోలికి పోము, జోలి మాంపేజ్ వస్తే మనం విడిచిపెట్టాము, అది కరెక్ట్ పుచ్చడా కాదు. అది మదర్ మదర్ అందరు కలిసిమెలిసి ఉండాలి. ఎవరెవరికి జోలికి రారు, మీరు శోభాయాత్ర కానీ రథయాత్ర కానీ తిరంగా యాత్ర కానీ ఏ యాత్ర తీస్తే కూడా మనకు ఏ ఇబ్బంది లేదు. చట్టం ఒకటి ఉన్నది. ఇప్పుడు మా బండా శంకర్ అన్న చెప్పిండు పోలీసు వాళ్ళు చట్టంకి మనం పాటిస్తున్నామని, కరెక్ట్. అది వాళ్ళు మన మీద ఉండాలి, పబ్లిక్ ఇక్కడ చట్టంకి పాటిస్తున్నారని. పోలీసు వాళ్ళు ఇక్కడ ఎంత ఉన్నారు, 200-300 మంది కూడా. పబ్లిక్ చట్టం అని ఏమున్నది, అది పబ్లిక్ల భయం ఉంది. పోలీసు వాళ్ళు అంతా 200-300 వరకు కంట్రోల్ చేయగలిగితే చాలు. లేకిన్ యాకి జో అవాక్ హై వో కానూన్ కో డర్తే హువే, కానూన్ కో జాన్తే హువే ఉస్కా ఉస్కే ఉపర్ అమల్ కర్తీ హై. ఔర్ ఆప్ మేరే హిందూ భాయో కో కల్ జో శ్రీ రామ నవమి హై ఉస్కి మై అడ్వాన్స్ మే ఆప్ లోగో కో ముబారక్ కర్ దేతా హూ. ఔర్ జో 17 కో శోభా యాత్రా హై, జో లాస్ట్ టైం థోడా జో జులూస్ నికాలా గయా, థోడా డిస్టర్బెన్స్ హో గయా, డిస్టర్బ్ హో గయా ఉస్సే, ఉస్ టైం పే సిఏ సాహబ్ కంట్రోల్ కర్కే థోడా ఇన్సిడెంట్ హోనే కా చాన్సెస్ థే, ఉస్కో కంట్రోల్ కర్ లియే. హమ్ జైసా గణేష్ కా జైసా గణేష్ నిమజ్జనం జైసా జా రే వైసా ప్లీజ్ గే తో కోయి హమారకు ఎతరాజ్ నీ స్లోగన్స్ వగరా దియే తో మనం కూడా హిందువులు ఇండియన్స్ మన భారత విడిచిపెట్టి ఇక్కడ పోం, ఇక్కడనే ఉంటాం. ఎవడు ఏం చెప్పని ఏం కొట్టుకొని మనం ఇక్కడ మూడు ఏళ్ళే సాగుడు. చట్టం ప్రకారంగా మీకు ఎంత అవుతుందని మనకు కూడా అంత అవుతుంది. కానీ ఒక లిమిట్లా ఏ పండు ఉన్నాయి ఆ లిమిట్లా మీరు చేసుకోండి, మా పండు మనం రెండు ఉంటాం. సో మీరు చురికే అప్పంగే ఆపమాదం ద్వారా మార్చేయడం ద్వారా ఆమె వెల్కమ్ కలిగే లేక దిలో మీద బూస్ ఏ ఏ సొల్లి కాదనపై మనుషులా ఏమున్నది విషయం అది తీసేయాలి. మనం అందరు కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి భాయి తిరిగా ఉంటేనే మా దేశం, మా స్టేట్, మా డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది. మీరు మోకాదిగా దానికి బాధపడి వ్యవహారం అంతా అట్లనే ఉన్నది అని అనుకోవద్దు. ఒకరు చాలా చిన్నగా అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మొత్తానికి మనం చూస్తే మాత్రము చాలా పీస్ఫుల్గా జరిగింది ఈ ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అట్లనే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంట్లో ఎలాంటి ఛాన్స్ లేదు వేరే దానికి. కంపల్సరీ వాళ్ళు మీ యొక్క శోభాయాత్ర మీరు స్వేచ్ఛగా పూర్తి హక్కు ప్రకారం చేసుకోండి. కాకపోతే కొంతమంది పిల్లలకి ఇట్లా ఇట్లా ఉంటుంది, కొంచెం ఆ స్లోగన్స్ కానీ డీజే కానీ అవన్నీ పెట్టకుండా మన శోభాయాత్ర మనం చేసుకొని పోతే దానికి పూర్తి రక్షణ, పూర్తి బాధ్యత, పూర్తి రక్షణ కవచం లాగా మేము ఉండి మేము సహకరిస్తామని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో నువ్వు మాట్లాడతావా విషయాల్లో ఒకటి ఏంటంటే, గతంలో ఏ యాత్ర జరిగినప్పటికీ ఇలాంటి ఇతర మతస్థులకు అన్య మతస్థులకు ఎప్పుడు ఇబ్బంది కలిగించిన విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. మరి రియల్ మోహన్కు మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు, కానీ ఆయన అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడినో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అంటే సార్ అన్యాయ భావించారు మీరు, ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయాలు జరగలేదు, జరగాయని కూడా మేము అనుకుంటున్నాం, జరగాలి కూడా. ఎందుకంటే గతంలో కూడా అందరూ సహకరించారు, మేము కూడా ప్రతి విషయంలో సహకరిస్తారు, వారు కూడా మాకు సహకరిస్తారు, అదేవిధంగా జరుపుకోవాలని కోరుకుంటే అవకాశం. అండ్ ఆర్డర్ ఆఫీసర్గా ఇక్కడ సిఐగా 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేస్తున్నా.
రెండు సంవత్సరాల నుంచి నేను నాలుగు బందోబస్తులు, నాలుగు శోభాయాత్రలు, శివాజీ శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర నేను చేయడం జరిగింది. కొంచెము పిల్లలు కొంతమంది జస్ట్ 1-2% ఎంతూజియాస్టిక్గా కొంచెం ఎగరడం జరుగుతూ ఉంటుంది. ఆ క్షణాన కొంచెం అది ఆపేస్తే అది సమసిపోతూ ఉంటుంది. దానికి వీళ్ళందరూ సహకరిస్తూ ఉన్నారు. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అది అభిప్రాయం, ఇప్పుడు కాదని అనలేము. ఆ అభిప్రాయానికి నేను చెప్తా ఉన్నా, ఎలాంటి సంఘటన జరగలేదని చెప్తా ఉన్నా, జరగకూడదనేది కూడా చెప్తా ఉన్నా నేను. అట్లయితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కేసులు అయితే అదైతే దాని గురించి ఎవరు ఏం చెప్పలేరు. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అంతేనా, మేము మీకు మా యొక్క ఏదైతే జగిత్యాల పౌరులు ఉన్నారో వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. ఆ రక్షణ మేము 100% కల్పిస్తాము. అది ఇక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా, ఎవరి మతాలకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి అట్లా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా మీద ఆ బాధ్యత ఉంది. మేము అది కంపల్సరీ ఎవరైతే ఇంకా వేరే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఏమన్నా వాళ్ళ మనసులు బాధ పెట్టినట్టు మాట్లాడితే మాత్రం కంపల్సరీ చట్టరిస్తే చర్య తీసుకోవడానికి మేము 80% వెనుకకు పోయేది లేదు. దయచేసి ఇది గమనించుకొని ఎవరి 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 పండుగలు వాళ్ళు స్వేచ్ఛాయుతంగా మంచి ఆనందాలతో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతే, అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకెవరన్నా ఎల్లుండి జరగబోయే ఏదైతే హనుమాన్ యాత్ర ఉందో, హనుమాన్ ఏదైతే యాత్ర కార్యక్రమం ఉంటుందో అది స్థానిక మంచిలో పైకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈసారి పాదయాత్ర కాకుండా బైక్ యాత్ర అని చెప్పి అనుకుంటున్నాము. అది ఎందుకంటే ఇంకా పూర్తి క్లియర్ కాలేదు. ఒక సూచన, ఇది మంచిలపాయ నుంచి టవర్ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పాత బస్ స్టాండ్ నుంచి ఎడ్లంగడి రామాలయం కాడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి కార్యక్రమంలో కూడా ఇది పక్క హనుమాన్ భక్తులు మాత్రమే ఉంటారు. ఇంకా 99% హనుమాన్ భక్తులు మాత్రమే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ నినాదం తప్ప, జై హనుమాన్ నినాదం తప్ప ఎలాంటి నినాదాలు ఇవ్వరు. ఇదే నినాదాలతో పోతూ ఉంటారు. ఈ నినాదాలు కూడా ఏమైనా అభిక్ష గిట్ట మీకు అనిపించినట్టయితే, ఎవరికైనా మీకు అభిక్ష గిట్ట అనిపించినట్టయితే అది కూడా ఏర్పాటు పని చేయమంటే మేము సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఒకటి. రెండవది, మేము చేసుకున్న యాత్ర ఇప్పటికీ సార్ ఆధ్వర్యంలో ఒకట. మేము డీజిల్ పెట్టుకొని ఎగిరినా కానీ సార్ వచ్చిందంటే మా పొట్టు కూడా అంతలేదు. అది సార్ నుంచి చూడాలి బంద్ అయిపోతుంది. పరిస్థితి అట్లా ఉంటుంది, అక్కడ అంత స్ట్రిక్ట్ ఉంది పరిస్థితి. అయినా సరే పిల్లలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురావడం జరుగుతుంది. 10 సంవత్సరం కూడా ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ జరగాలి, ఇదో జరగాలి చెప్పింది. ఇప్పుడు కొంతమంది చెప్పింది ఏంటంటే ఇంత ముందు చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, లేదు వస్తుంది ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు, జరగదు కూడా, ముందు ముందు కూడా జరగదు, ఇట్లాంటి పరిస్థితి లేవు. మనము ఒక పెద్ద రాజకీయ నాయకులు కానీ ఒక మత పెద్దలు కానీ ఉన్నప్పుడు మనం దురదృష్టం ఆలోచించాలి. మన చూపు చాలా పెద్ద ఉండాలి. చిన్నపిల్లడి కన్నా గిల్లి కజాలు పెట్టిన దృష్టి మనకు కనబడదు. కానీ పెద్దలు కూడా, పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్నవి, ఒక సామెత ఉంది నాటి కాలంలో కూడా, ఏమన్నా మనకి రోగం పచ్చ రోగం ఉంటే అయితే మనకు ఊరంతా పచ్చగా ఉంటుంది ఉంటుంది వాళ్ళు. అది పచ్చగా ఊరంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా మనము ఒకటి చూసుకోవాలన్నట్టు. మన పరిధి ఏంది, మనం ఏ విధంగా మెదలాలి, మనం ఎందుకు మెదలాలి అనేది మన బాధ్యత. మనం పోసినట్టయితే సమస్య లేదు. పెళ్లి వ్యక్తి ఎవరు అంటే మనకు రావడానికి ఎవడంటే కలిపి అన్నానంటే ఎవడం పరిస్థితి కావాలి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇప్పటికైనా యాత్రలో ఎలా డిస్టర్బెన్స్ జరిగేది, అందరు భక్తులే ఉంటారు, దానిలో నినాదాలు దేవుని పేరు మీదనే ఉంటాయి. అది ఎగురుకుంటా పోతారు, అది ఉరుక్కుంటా పోతారు అనేది కూడా మీరు చూడండి. ఎంత నీట్గా పోతుంటే అంత నీట్గా పోతుంది. దయచేసి ఏ హిందువులే కానీ ముస్లింలు కానీ ఏ పండుగ అయినా ఎదుటి వ్యక్తి పండుగల పైన ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదు. అది ఎవరైనా సార్, మేమే కానీ మీరే కానీ ఎవరైనా కానీ ఆంక్షలు అనేది కరెక్ట్ కాదు, సూచనలు కరెక్ట్ కాదు సార్. అందరం ప్యాపీ వెళ్తుంటాం, అందరం చేసుకుంటా ఉంటాం. ఒక సందర్భంలో కూడా మాకు వచ్చిన మీరు పడుకుంటారు, మీరు వచ్చిన మేము పడుకుంటాం. ఇంతేకాదు తప్ప దాన్ని మనం తేడా చూసుకోవాల్సిన అవసరం ఎంత కట్టలేదు. దయచేసి అందరు కూడా మనసులో కూడా ఎలాంటి కలుషితం లేకుండా మన ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టయితే ఇది కరెక్ట్ సక్సెస్ అవుతుంది. ఎప్పటికీ ఉంటుంది దీనిలో రంజాన్ కానీ, బక్రీద్ కానీ, గణపతి ఉత్సవాలు కానీ, హనుమాన్ యాత్ర కానీ, శివాజీ యాత్ర కానీ, ఏ యాత్ర అయినా సరే మనం ఖచ్చితంగా నిర్వహించుకుంటాం. జగిత్యాల ఏదైతే ఖ్యాతి ఉంటుందో, జగిత్యాల ఖ్యాతి ఏదైతే ఉంటుందో యావత్ భారతదేశానికి చెప్పే విధంగా మనం పోతాం. కానీ మన మనసులో ఎప్పుడు మనం చేయలేము. మీరు పెట్టండి, ఎల్పియండి, మీరు
ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాటర్ పెట్టండి, మైనార్టీ సోదరుల ఏది మన మధ్యగా పెట్టండి, అన్నింటి కలిసిపోతాం అండి కలిసి. కానీ మనసులో కూడా వేరే పెట్టుకుంటే కాదు పోలేదు కదా, అది అది కరెక్ట్ కాదు. మనసులో ఉండాలి, మనం ఎంత ఇక్కడ స్పీచ్ ఇస్తున్నా లాభం లేదు, మనసులో కూడా ఉండాలి. దయచేసి అంత తప్పుడు క్షమించండి. రెండు స్లోగన్లు ఇచ్చుకుంటే ఎవరికి ఏమీ బాధ లేదు, దాని గురించి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఆపేక్ష లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీరు మనకు హరే రామ హరే కృష్ణ వాళ్ళు వాళ్ళు ఏది ఇస్కాన్ ఇస్కాన్ వాళ్ళు వాళ్ళు ఒక ఊరేగింపు చేసినారు, మీరు అందరు చూశారు, మీరు కూడా దాంట్లో పాల్గొన్నారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో 6 గంటలకు స్టార్ట్ చేసి వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఓ మొత్తం ఊరంతా తిరుగుతారు. బట్ వాళ్ళు హరే రామ కృష్ణ 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 హరే రామ తప్ప వేరే 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 వర్డ్ రాదు. దయచేసి మీ దాంట్లో కూడా హరే రామ వస్తే అంతకన్నా ఆనందం ఇంకోటి లేదు. మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అదే మాట మీద ఉండి సుధాకర్ ప్లస్ రాయమల్లు గారు, తౌటు రామచంద్రం గారు, అందరూ పెద్ద పుర ప్రముఖులు అందరూ కలిసి మీ పిల్లలకు అదే చెప్పమని చెప్పండి. దయచేసి మేము చాలా చాలా పోలీస్ తరఫున మేము రుణపడి ఉంటాం మీ పిల్లలందరికీ. అది అది చెప్పండి దయచేసి. ఇక్కడ ఏం లేదు సార్, జగత్యాల కేర్ ఆఫ్ పీస్ యానీ శాంతి అంటే జగత్యాలు యాపర్ సో ఏం దూసరే చోటే ఉంటే పై జాగ్రత్త యా కభీ ఎసా నీ హా అలా పోలీస్ భీ చేసో సబ్కే సాథ్ మసావి ఇన్సాఫ్ కర్ యా పర్ పోలీస్ కి భీ జరూరత్ నీ పడి దో ఫామో మే భీ అబ హమారే తోటు రామచంద్ర సాహబ్ రాయ మల్లిక్ సాహబ్ ఉన్నా పూరే జోసా ఆప్ భీ జాంతే హమారే బచ్చే భీ రహతే నీ బరా ఆప్ లా యూ ఖుషీ మే హమారీ ఖుషీ మే అడ్వాన్స్ మే ఆప్ కి ఈద్ ముబారక్ దేతా హూ బరా ఖుషీ బస్ ఖుషీ కే సాథ్ అప్నా తయార్ కర్ లేనా యా హమ్ హర్ మజహబ్ కా ఫర్జ్ హై బరా మే ఆప్ కా శుక్రియా. ఇంకా శాంతియుతంగా జరగాలంటే మనం చేయాల్సింది ఒకటి, ఏ మతంకు సంబంధించిన వాళ్ళం ఆ మతం వాళ్ళనే కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. పొరపాటున ఒక మన తరఫున తప్పు జరుగుతుంది, మనం రెచ్చగొట్టే అవసరం లేదు. పిల్లలు తప్పు చేస్తారే ఫోన్లో ఇవన్నీ మన రేపు కేసులు అవుతాయి. ఎవరైనా చేసినా అందరం కలిసి జగిత్యాలనే ఉండాలి. కాబట్టి మీకు కూడా బాగుండదు, భవిష్యత్తులో కేసులు అవుతాయి, జాబ్స్ రావు, ఇట్లా చెప్పుకుంటూ పోవాలి తప్ప గంగాధర్ ఇది అన్నాడంటే ఎల్ఐ అది అన్నాడు అనుకున్నా. నిజంగా మన వాళ్ళనే మనం కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక పిల్లగాడు తప్పు చేస్తే ఒక పెద్ద మనిషిని అలాంటి ఇలాంటి వాళ్ళు వస్తే దాన్ని రెచ్చగొడితే తప్ప పిల్లల్ని మనం సందేహించినట్టయితే ఎలాంటి గొడవలు జరగవు. నాకు తెలిసి కూడా ఈ 30 సంవత్సరాల జగిత్యాల్లో ఇంతవరకు ఎలాంటి గొడవలు కూడా జరగలేవు. వాస్తవంగా ఇంతో అంత ఉంటే ఈ లీడర్ల దగ్గరనే ఉంటారు తప్ప పిల్లలకేమి తెలియదు. పిల్లలను సందేహించి శాంతియుతంగా జగిత్యాల పేరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరం కలిసిమెలిసి ఐకమత్యంతో అన్ని పండుగలు చేసుకోవాలని ఈ సమావేశం నిర్వహించిన పోలీస్ శాఖకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పీస్ మీటింగ్ బులాయ్ జిస్కే జరిగే డిఎస్పీ సాహబ్ సిఐ సాహబ్ ఎస్ఐ సాహబ్ ఆర్ తమామ్ హాజరీ. అభీ తక్ తో జగత్యాల కే అందర్ ఐసా కోయి మామిలా నహీ హువా సాహబ్ జో అఫరా తఫరీ కా హో గయా. గుజిస్తా చంద్ దినో సే థోడే మామిలే హో రహే థే లేకిన్ పోలీస్ ఆప్ ఇత్నీ టైట్ రహనే కీ వజహ సే సారే చీజే అప్నీ జగహ పర్ హై. కల్ అగర్ జో ర్యాలీ నికల్ రహీ హై, ర్యాలీ కే అందర్ హమ్ తమామ్ జో హమార్ సే జో మదద్ హోతీ హై, ముస్లిమ్ యూత్ నౌజవానో కీ జానిబ్ సే జో మదద్ హోతీ హై, వో మదద్ కరేంగే ఇన్షాల్లా. యే ఏక్ సోచ్ లో కే హిందుస్తాన్ కే అందర్ జీనా హై, హిందుస్తాన్ కే అందర్ రహనా హై, హిందుస్తాన్ కే అందర్ మరనా హై. హమ్ సబ్ ఏక్ హోకర్ ఏక్ కామ్ కర్నా హై. కోయి హాసిల్ కోయి చీజ్ హాసిల్ నహీ కర్ సకేంగే హమ్. సిర్ఫ్ అగర్ కోయి మామిలా హై తో సిర్ఫ్ సియాసీ జమాత్ కా మామిలా, వో హో గయా, ఎలక్షన్ హో గయా, సబ్ హో గయా. ఈద దిన ఈద జబ్ భీ ఆతీ హై ఆప్ ఈద కే వాస్తే హమ్ స్వాగత్ కర్తే హై, హమారీ ఈద కే వాస్తే ఆప్ స్వాగత కర్తే హై. లిహాజా ఇస్మే కోయి హాసిల్ కర్నే వాలీ చీజ్ నహీ హై, నుక్సాన్ కే సివా కోయి ఫైదా నహీ హై. హమ్ పోలీస్ కో భీ పూరా పూరా కోఆపరేట్ కర్తే హై, ఔర్ హమ్ జో కల్ శోభా యాత్రా నికలీ థీ పూరా పూరా హమ్ ఉస్కా మదద్ కర్తే హుయే. ఆప్ యే సమ్జే కే హిందూ భాయి ఆగే ఆయే, ముస్లిమాన్ భాయి ఆగే ఆయే, ఆప్కీ మదద్ మే ఆయే, ఔర్ హమ్ బిల్కుల్ శానా బాయ్ శానా ఖడీ హై ఆప్ లోగో కో. జో భీ హమారే సే మదద్ హోయేగి ఇన్షాల్లా తాలా హమ్ మదద్ కరేంగే. ఆయిందా యే సారే దిలో కే అందర్ సే తమామ్ చీజే భులా దే కే యే కోయి హిందూ హై, కోయి ముస్లిమ్ హై, కోయి ఏక్ హై. లిహాజా పీస్ఫుల్ జగత్యాల రహేగా, పీస్ రహేగా, పోలీస్ కో భీ కోయి జ్యాదా జుమ్మే కోయి జ్యాదా కామ్ నహీ పడే కరేగా. హమే హమే ఖుద్ అప్నీ జిమ్మేదారీ సమజ్తే హై అపన్ కామ్. జో కల్ శోభా యాత్రా హై, మై తమామ్ హిందూ భాయియో కో ముబారక్బాదీ దేతా హూ. ఔర్ కభీ భీ హర్ సాల్ పీస్ఫుల్ హీ జాతీ శోభా యాత్రా, మై వహాన్ పే 3 కనీబ 13 సాల్ సే హూ. కల్ భీ ఇన్షాల్లా పీస్ఫుల్ హీ జాయేగి. మై తమామ్ హిందూ భాయియో కో ఫిర్ ఏక్ బార్ ముబారక్బాదీ దేతా హూ కల్ కీ శోభా యాత్రా కే లియే. ఔర్ హమ్ సబ్ ఏక్ హై, హమ్ హిందూ ముస్లిమ్ భాయి భాయి హై, ఇన్షాల్లా రహేంగే, కభీ భీ మర్తే దమ్ తక్ రహేంగే. శుక్రియా. నమస్కార్ కర్ రహా హూ, ఇన్స్పెక్టర్ సే
పోలీస్ సిబ్బంది, పాతకీయ వ్యక్తులు, అన్ని పార్టీలు, తర్వాత 2 వర్గాలకు సంబంధించిన మిత్రులందరూ ఎందుకు అడ్డిస్తారు. నమస్కారం. యాక్చువల్గా మనం అందరం కలుసుకోవాలని పెట్టి చాలా సార్లు అయింది కలవక. ఎస్పీ గారు చిన్న మాట చెప్పారు, ఒకసారి చిన్నగా పీస్ కమిటీ మీటింగ్ పెట్టండి, అందరితో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. దానిలో బాగానే ఈరోజు ఇక్కడ దీంతో పాటు జగిత్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ మండల్స్ కౌన్స్ అన్నింటిలో కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది. గత నేను వచ్చి 7 మంత్స్ దాటింది. జగిత్యాల టౌన్ ప్రశాంతమైనటువంటి టౌన్, గణేష్ నిమజ్జనం చేసుకున్నాం, ప్రశాంతంగా చేసుకున్నాం, అందరూ కలిసి చేసుకున్నాం. ఎవరు కూడా ఇది హిందువులు అనో ఇది ముస్లిమ్స్ అనో ఆ విధంగా లేదు. వాళ్ళు కూడా పాపం అందరూ కూడా కలిసి చాలా చక్కగా శుభాయమరంగా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత దేవీ నవరాత్రి ఉత్సవాలు అట్లాగే కంటిన్యూస్గా ఎలక్షన్స్ వచ్చాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఇవన్నింటిలో కూడా చాలా చక్కగా పోలీస్కి సహకరించండి. అందరికీ కూడా పోలీస్ గారి తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఇట్లాగే ఏదొచ్చినా కూడా మనకు ఇయర్ కింద 365 డేస్లో చాలా పండుగలు వస్తాయి, చాలా పర్వదినాలు వస్తాయి, జాతీయ కార్యక్రమాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం చాలా శాంతియుతంగా చాలా చక్కగా మాట్లాడు. అందరూ కూడా రాజమౌళి గారు, రామచంద్ర గారు, రామకృష్ణ గారు, బండారు శంకర్ గారు అయితే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. భగవంతునితో సమానంగా మాకు అవకాశం ఇచ్చిన తనకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. భక్తులు చాలా బాగా మాట్లాడారు. రియాజ్ మామ గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ మన్సూర్ గారు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ కూడా చాలా పెద్ద మనసు ఉంది. ఇక్కడ భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు, భిన్న నాగరికతలకు అలమలమైంది. మరి దానికి తగ్గట్టుగానే మనం అంతా కూడా కొన్ని 1000 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా జీవిస్తా ఉన్నాం అని చెప్పారు. ఒక చక్కటి మాట, ఏ హిందుస్థాన్ అమారా హే మర్నే తక్ ఐసి చెల్తా హే జగడా జడా కుచ్ హే మీద ఇరుతా అమారా బీచ్ మే ఉంది కూడా సహీ హే అచ్చా హే. ఇట్లాగే అన్ని చట్ట పరిధిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర మిత్రులకు, ఇతర సమాజానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన ఎవరెవరి అయితే పండుగలు ఉన్నాయో ఆ పండుగల్ని సమర్థవంతంగా, హ్యాపీగా, ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పి, రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి చాలా చక్కగా జరుపుకోవాలని చెప్పి అందరినీ ఆహ్వానించాలి. శ్రీరామ కళ్యాణాన్ని, సీతారామ కళ్యాణాన్ని వైభవోత్సవంగా అందరూ జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే ఎల్లుండి జరగబోయేటువంటి 17th నాడు ఏదైతే హనుమాన్ శోభాయాత్ర ఉందో, మిత్రుడు సుధాకర్ గారు చెప్పారు చక్కగా, హరే రామ హరే కృష్ణ టెంపుల్ నుంచి బయలుదేరి అదే కదా మండలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి చాలా చక్కగా బైక్ ర్యాలీలాగా బయలుదేరి భగవంతునికి సంబంధించిన స్మరణలు జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చుకుంటూ కంప్లీట్ చేస్తారు. 10 నిమిషాలు కంప్లీట్ చేస్తాం సార్, చాలా శుభాయమరంగా చెప్పారు. వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఈ విధంగా చాలా సంతోషంగా అందరూ హ్యాపీగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా చట్ట పరిధిలో, ఇందాక సీఐ గారు చెప్పారు డీజే సుప్రీంకోర్టు నిషేధించింది, దానివల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. కొన్ని సందర్భాల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు డీజే సౌండ్కి, అది భరించలేక. కాబట్టి డీజేని దాన్ని అవాయిడ్ చేసి, డీజే కాకుండా మిగతా సౌండ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి, పార్టీ యూజ్ చేసుకోవాలి, మైక్ వాడుకోండి డీజే కాకుండా. చాలా సంతోషంగా మీ మన కార్యక్రమాన్ని చేసుకోవాల్సింది. మీ అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మనం ఒకే టైంలో ఉంటాం.